ईडी सीबीआई दाड़ मंत्री केटीआर मोदी सारी स्पंदर 95% दाड़ विपक्ष प्रश्न बीजेपी नेतलपैन केस चूपगलरा प्रश्न बीएल संतोष कोर्ट को राक दाक्कुन्नारनी कविता विचारण एदुर्को मंत्री केटीआर अन्नारु जुमला लेकपोते हमला अने विधानमेदैते उन्नदो नरेंद्र मोदी प्रभुत्वांदी आ परंपरलो भागंगा मा पार्टी नायकुलु इप्पटिदाका मा मंत्रिवर्युलु मल्लारेड्डी गारि इंटि मीदकि ఐటీని పంపి తర్వాత లోక్‌సభలో మా పార్టీ నాయకుడు మా ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు గారి మీద ఈడి దాడులు చేయించి మా రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డి గారి మీద ఐటి దాడులు చేసి మా శాసన మండలి సభ్యుడు మాజీ మంత్రి ఎల్ రమణ గారి మీద ఈడి విచారణ జరిపి మా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీద పైలట్ రోహిత్ రెడ్డి గారి మీద కూడా ఈడి విచారణ జరిపి ఇప్పటికి దాదాపు 1112 మంది మా నాయకుల మీద ఈడిని సిబిఐని ఐటిని ఉసిగొల్పి అక్కడ చేయగలిగింది ఏమీ లేక ఇవాళ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో పురోగమిస్తున్న విధానం తెలంగాణలో ఒక అజేయమైన శక్తిగా ఎదిగిన విధానాన్ని గమనించిన తర్వాత నిన్న మా ఎమ్మెల్సీ కవిత గారికి కూడా ఈడి సమన్లు పంపింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఐతిహాసానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్, ఫస్ట్ టైం అయితే కేటీఆర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి స్పందించడం చూసాము. ఆయన కూడా ధీమాగా వ్యక్తం చేశారు, అంటే విచారణకు ఖచ్చితంగా హాజరవుతామని కూడా ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. ఆరు నెలల నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు 11 మంది అరెస్ట్ అయ్యారు. కవిత పేరు చాలాసార్లు వినిపించింది. సిబిఐ అధికారులు ఇంటికొచ్చి మరీ విచారణ చేశారు. ఇప్పటివరకు స్పందించినటువంటి మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యవసరంగా తెలంగాణ భవన్ వేదికగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రధానంగా ఈ ప్రతిపక్షాల మీద విపక్షాల మీద పెడుతున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని లిస్టు ప్రకారం ఆయా రాష్ట్రాలు ఏ రాష్ట్రాల్లో ఎన్ని స్కామ్లు జరిగాయి, ఏ రాష్ట్రాల్లో విపక్షాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల మీద మోడీ కేసులు పెట్టారు, ఈడీ ఐటీ సిబిఐ ద్వారా ఎంతమందిని బెదిరింపులకు లోన్ చేశారు, ఎంతమందిని తమ పార్టీలో చేర్చుకున్నారు, ఎంతమందికి మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు అట్లాగే ముఖ్యమంత్రి పదవులు అప్పగించారు అన్న అంశాలన్నింటినీ క్లియర్ కట్గా చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశం మీద కవితకు నిన్న ఈడీ నోటీసులు వచ్చాయి. ఈరోజు ఆమె నిన్న సాయంత్రమే ఢిల్లీ కూడా వెళ్ళారు. విచారణకు సహకరిస్తాము, కానీ కేంద్ర ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, శ్రీలంకలో జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో, అదానికి సంబంధించినటువంటి ముంద్రా పోర్టులో జరిగినటువంటి హెరాయిన్ స్కామ్ ఏదైతే ఉందో, వీటన్నిటి మీద కేంద్రం ఎందుకు దర్యాప్తు చేయట్లేదు అన్నది ఆయన ప్రశ్నించారు. ఇక ఆయన దాదాపు గంటకు పైగానే 45 నిమిషాలకు పైగానే ఆయన మీడియా సమావేశాన్ని సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో మేము రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి బీజేపీని అదే రాజకీయంగా మేము ఎదుర్కొంటాము, ప్రజా పోరాటం చేస్తాము, ప్రజల మధ్యనే మేము బీజేపీని నగ్నంగా నిలబెడతాము అంటూ కేటీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల్లో కొంత ఇంటర్నల్ సోర్సుకు సంబంధించినటువంటి అంశం మీద బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఎల్పీ సమావేశాన్ని కూడా ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ కాల్ఫర్ చేసినట్లు తెలుస్తూ ఉంది. కేవలం రాష్ట్రానికే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విస్తరణ ఇప్పుడే జరిగింది. అట్లాగే విపక్ష పార్టీలకు సంబంధించి రీసెంట్గా దాదాపు 9 ముఖ్యమైనటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో మోడీకి ఒక లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇతర విపక్షాలుగా ఉన్నటువంటి ఆయా ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలను ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది, దర్యాప్తు సంస్థలను ఎలాగో దుర్వినియోగపరుస్తుంది అన్న అంశాలను క్లియర్ కట్గా వివరాలను ఆ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున కూడా ప్రజా పోరాటానికి సిద్ధమవుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ సోర్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక కవిత విచారణకు హాజరవుతారు, కానీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశంలో కవిత పాత్ర ఉందా లేదా అన్న అంశం మీద మాత్రం ఎక్కడా కూడా మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇవ్వలేదు, ఆ అంశం మీద మాట్లాడలేదు. కేవలం మోడీ ప్రభుత్వం చేసినటువంటి అదానికి అప్పచెప్పినటువంటి ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఎయిర్పోర్ట్లు 2 ఇవ్వాల్సింది, 6 ఎయిర్పోర్ట్లు ఇచ్చినటువంటి సందర్భంలో ఆ పాలసీని మార్చినటువంటి సందర్భం కావచ్చు, అట్లాగే గుజరాత్లో
లిక్కర్ బ్యాన్ ఉంది కానీ అక్కడ 40 మంది లిక్కర్ తాగి చనిపోయినటువంటి అంశం ఏదైతే ఉందో అంశాన్ని ఆయన గుర్తు చేశారు. శ్రీలంకలో 6500 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ ఏదైతే ఉందో దాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇట్లా చాలా అంశాలను సీఎం రమేష్ లాంటి నేతలు బీజేపీలో జాయిన్ అవ్వక ముందు ఎన్ని కేసులు జరిగాయి, జాయిన్ అయిన తర్వాత ఎన్ని కేసులు జరిగాయి, సుజనా చౌదరి మీద ఎన్ని కేసులు పెట్టారు, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా ఆయన గుర్తు చేశారు. బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, బీజేపీలో చేరినటువంటి నాయకులు కావచ్చు, బీజేపీ ప్రభుత్వం ఎక్కడా కూడా పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడపడం లేదు. ఖచ్చితంగా అవినీతి చేసింది, కానీ విపక్షాల మీద మాత్రమే కేసులు ఎందుకు పెడుతుంది, కేసులు ఎందుకు నమోదు చేస్తుంది. సిబిఐ, ఈడీ, ఐటీ ఈ మూడు దర్యాప్తు సంస్థల ద్వారా 9 ఏళ్లలో దాదాపు 25,000 పైచిలకు కేసులు నమోదు చేసి కేవలం 23 కేసుల్లో మాత్రమే విడిక్ట్ రావడం కొంత ఆశ్చర్యకరమైనటువంటి పరిణామము. అందులో కూడా జాయిన్ బీజేపీలో జాయిన్ అవ్వక ముందు ఉన్నటువంటి కేసులన్నీ కూడా జాయిన్ అయిన తర్వాత మొత్తం మాఫీ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము అంటూ, అట్లాగే మీడియాకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఆయన కొంత ఫైర్ అయినారు. బీబీసీనే దాడి చేసినటువంటి మోడీ ప్రభుత్వం, నేషనల్కు సంబంధించినటువంటి లోకల్గా ఉన్నటువంటి మీడియా కావచ్చు, నేషనల్ మీడియా కావచ్చు, పెద్ద లెక్క కాదు బీజేపీకి అన్నట్లుగానే ఆయన మాట్లాడారు. ఇక రానటువంటి రోజుల్లో ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం, ఒకవైపు న్యాయపరమైనటువంటి పోరాటం చేసుకుంటూనే మరోవైపు ప్రజా పోరాటానికి కూడా మేము సిద్ధమవుతున్నాం. త్వరలోనే బీజేపీ ఉనికి ఏదైతే ఉందో అది ప్రజల్లో తెలియాల్సి ఉంటుంది. గతంలో 105 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు రాలేదు, కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో బీజేపీ యొక్క ఉనికి ఏంటి అన్న అంశాలన్నింటి మీద కూడా మేము పోరాటం చేస్తాము. బీజేపీ రాష్ట్రానికి ఏం చేసింది, దేశానికి ఏం చేసింది అన్న విషయాలన్నింటి మీద కూడా మేము కవితకు పంపిణీ కూడా ఈడీ సమన్లు కాదు, మోదీ సమన్లని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే 95% కూడా విపక్షాలపైనే ఎందుకు కేసులు పెడుతున్నారు, ఎందుకు దర్యాప్తు సంస్థల్ని పంపిస్తున్నారు అని కూడా ఈ సందర్భంగా ఆయన బీజేపీని ఒక రకంగా, బీజేపీపై ఒక రకంగా ఫైర్ అయిన సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో కూడా కేబినెట్ భేటీకే వెళ్లబోతున్నామని కూడా చెప్పడం జరిగింది. కొద్దిసేపట్లో కేబినెట్ భేటీ కూడా సమావేశం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ ఉంటుంది. ఈ కేబినెట్ భేటీలో కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. త్వరగానే ఈ విధానపరమైనటువంటి అంశాలు, సెక్రటరేట్ ఓపెనింగ్ కావచ్చు, అట్లాగే అమరవీరులకు సంబంధించినటువంటి ద్వీపం కావచ్చు, అంబేద్కర్కు సంబంధించిన స్టాటో, అట్లాగే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ప్రకటన, గవర్నర్ కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీల ప్రకటన, దాంతోపాటు ఈ లిక్కర్ స్కామ్, అంటే మోడీ ప్రభుత్వం రాష్ట్రం పైన విధానపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటి మీద కూడా కేబినెట్లో చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో ఆ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా కేబినెట్లో చర్చలు జరుగుతాయి. దాదాపు 16 అంశాలకు పైగానే కేబినెట్లో ఉన్నాయి. ఇక ఎప్పుడు దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా వచ్చినా కూడా బీజేపీ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి విపక్ష పార్టీల మీద కేసులకు సంబంధించి కావచ్చు, అట్లాగే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీల్లో ఏవైతే విపక్ష పార్టీలు ఉన్నాయో వాటి మీద కేసులకు సంబంధించి అంశాలలో చర్చకు వస్తూ ఉంటాయి. ఈరోజు కేబినెట్లో కూడా దీని మీద చర్చకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఒక కీలకమైనటువంటి అంశమనే చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అన్నది చూడాల్సి ఉంటుంది. విధానపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా చర్చలు జరిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ ఎల్లుండి ఎల్పీ మీటింగ్ ఉంది. ఎల్పీ మీటింగ్లో ఖచ్చితంగా ఎట్లా గ్రౌండ్ లెవెల్లో పోరాటం చేయాలి, బీజేపీని ఏ రకంగా ఎదుర్కోవాలి, బీజేపీ ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి నేతల మీద కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కేసులు ఏ రకంగా పెడుతుంది, వాటన్నింటినీ ఎలా ఎదుర్కోవాలి, ప్రజలకి ఎలా తెలియజేయాలి, బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి పథకాలు ప్రజలకు ఏ రకంగా అంతా ఉన్నాయి, బీజేపీ వల్ల రాష్ట్రానికి ఎంత లాస్ అయింది, ప్రజలు ఎంత నష్టపోయారు, ఇట్లాంటి అన్ని అంశాల మీద సుదీర్ఘంగా ఎల్పీ సమావేశాల్లో కూడా చర్చకు వచ్చేటువంటి చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక కీలకమైనటువంటి ప్రకటన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్పీ సమావేశంలో చేస్తారు అన్న చర్చ కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడినటువంటి అంశం ప్రధానమైనటువంటి అంశం, బీజేపీ రాజకీయంగానే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, రాజకీయంగానే మేము ఈ అంశాలన్నింటినీ ఎదుర్కొంటాం, ప్రజా క్షేత్రంలోనే మేము పోరాడతాము అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటల వెనక ఆంతర్యం ఏంటి, ముందస్తు ఎన్నికలకు ఏమైనా వెళ్తారా, లేదంటే త్వరగానే ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే అమలవుతున్నటువంటి గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో వాటన్నింటినీ 2-3 నెలల్లో క్లోజ్ చేసి దానికి సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా క్లియర్ చేసుకొని రానున్నటువంటి రోజుల్లో బీజేపీ పైన అదే స్థాయిలో బీజేపీ ఏ రకంగా అయితే గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేస్తుందో అదే స్థాయిలో ఎదురుదాడి చేసేందుకు ప్రణాళికలు ఏమైనా చేస్తారా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్తారు, ఈరోజు కేబినెట్లో ఏం చెప్తారు, రేపు జరగబోయేటువంటి ఎల్పీ సమావేశంలో, ఎల్లుండి జరగబోయేటువంటి ఎల్పీ సమావేశంలో ఏం చెప్తారు అన్నది చూడాల్సి ఉంటుంది.
రైట్ శేఖర్ థాంక్యూ.